అన్ని అబద్ధం. హౌసింగ్ ఫర్ ఆల్ పచ్చి బోకస్. ఏదండి అయిందా హౌసింగ్ ఫర్ ఆల్? బై 22 హౌసింగ్ ఫర్ ఆల్, ఇది గోల్మాల్ అని నేను అంటున్నా. వాస్తవం కాదా? ప్రతి ఇంటికి 15 లక్షలు ఇస్తాం, నల్లధనం తెస్తాం. తెచ్చిండ్రా చెప్పిన నల్లధనం దేలే. ఉల్టా మీ హయాముల్ని అతి ఎక్కువ బ్యాంక్ మోసగాలంటే విదేశాలకు పంపించింది మీరు. వాళ్ళ పేర్లు ఏంటి ఉన్నాయని, నీరవ్ మోదీ, మన్ను మోదీ, ఎవడో షోక్సీ బిక్సే, ఆ పేపర్లలో వస్తాయి. ఆ విజయ్ మాల్యా ఇంకెవడో ఉన్నాడు. గజ దొంగలు, బ్యాంక్ దోపిడిగాళ్ళు, బ్యాంకులను ముంచిన వాళ్ళందరూ మీ హయాంలో వేరే దేశంలో పోయి మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. బ్లాక్ మనీ వాళ్ళందరినీ బయటికి పంపిన గనులు మీరు. మీరు బ్లాక్ మనీ తేలే, 15 రూపాయలు కూడా వెనక్కి ఇవ్వలే, 15 లక్షలు ఇస్తామని పచ్చబద్దాలు చెప్పారు. మీరే కదా చెప్పిన 15 లక్షలు ఇస్తాం, మేము చెప్పలే కదా. అన్ని బోగస్ అండి. దేశంలో నిరుద్యోగ సమస్య పెరుగుతుంది. 15 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి ఇప్పుడు దేశంలో. 15 లక్షలు మా లెక్క కాదండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్కనే. 15 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటే మేము తెలంగాణలో ధర్నా చెప్తాం. తెలంగాణ ముఖానికి ఇప్పుడు ధర్నా ఎత్తాడు, ఇప్పుడు చేస్తాం ధర్నా. ఎంత ఎంత అధ్వానం మంది మీద వాడు చేసినట్టు నేను చెప్పేది ఇదే.